యాక్ట్ రాముగారే రాముగారి లైఫ్ లో ఎప్పుడు మారలేదు రాము సారీ రాముగారు ఎప్పుడు మారుతూనే వచ్చారో రాము ఇజం ఎప్పుడు మారలేదు రాముగారు శివ టైంలో ఎప్పుడు ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు ఇంకో 25 ఇయర్స్ తర్వాత కూడా అలాగే ఉంటారు ఎన్ని ఎలాంటి సినిమాలు చేసినా ఏం చేసినా రాముగారిలాగా సీన్ ఓపెనింగ్ సీన్ ఎండింగ్ ఎవడైనా తీస్తాడు అడుగుతాను సాయిబాబా వచ్చి బాగుండని చెప్పి వెళ్ళిపోయాడు చచ్చిపోయాడు క్రీస్తు వచ్చి బాగుండని చెప్పి వెళ్ళిపోయాడు ఈయన కూడా వచ్చాడు సినిమాలు ఇలా తీయండి అని చెప్పి చచ్చిపోతాడు అందుకే వచ్చాడు సినిమాలు తీయడానికి వచ్చాడు అలాంటి రాముగారి దగ్గరికి ఒక గుండాగాడు వచ్చాడు ఇటు రౌడీ ఫస్ట్ నాకు పరిచయం చిక్కడపల్లిలో ఎవరినో కొట్టడానికి వచ్చాడు ఆకిస్టిక్ తీసుకుని అప్పుడు శివాలో జేడీ క్యారెక్టర్ కోసం వెతుకుతున్నాం బాగుండాలి కుర్రాడు గడ్డం రాముగారు చెప్తే ఇటు కనపడ్డాడు ఈ కాంట్రాస్ట్ లైఫ్ ఏంటంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మగారు మ్యూజిక్ డైరెక్టర్ ఆవిడ మ్యూజిక్ ప్రిన్సిపల్ ఆవిడ ఒక మీన్స్ ప్రిన్సిపల్ తల్లి కడుపున ఒక గుండా హాకీ స్టిక్ బైక్లు అలాంటివి తీసుకుని వస్తే ఇక్కడికి తీసుకొచ్చాడు ఆ తర్వాత వీడు మెల్లిగా క్షణక్షణంకి క్లాప్ కొట్టడం మెల్లిగా నన్ను పక్కకి తెప్పించి వీడు క్లాప్ తీసుకున్నాడు మెల్లిగా అలా అలా డైరెక్షన్లో డిపార్ట్మెంట్లకు జాయిన్ అయ్యి నేను సిద్ధం కానీ హోమం కానీ ఇలాంటి స్క్రిప్ట్లు అన్నీ తనే చూశాను రాముగారి అన్నీ ఇక్కడ ఉంటే వీడి మొత్తం నోట్బుక్లో ఉంటాయి సీన్ ఫస్ట్ షాట్ నుంచి చివరి షాట్ వరకు ఎవ్రీ సీన్లో ఎన్ని షాట్లు వస్తే మొత్తం దాదాపు ఒక 3000-4000 షాట్లు రాసుకోవడం అనేది మామూలు విషయం కాదు సెట్కి వెళ్ళాక తీయడం ఓకే కానీ సెట్ వెళ్ళడానికి ముందే 3000-4000 షాట్లు తీయడం అన్నది చాలా అంటే ఎంతో ఒక కమాండింగ్గా భయమా గౌరవమా ప్యాషనా లవ్వా రాముగారి దగ్గర నేర్చుకున్న విద్య ఏదైనా అనివ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి